పిలిచినప్పుడు లక్ష్మీ స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలచడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. రోజు మీరు కలిసే కదా వచ్చేది. వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది, లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించి సాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటది, 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాట. అది వాళ్ళ అన్నకి తెలిసి వాణ్ణి అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు వాళ్ళ పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ, మరొకరిని చెరగొట్టినా, తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి, ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని, మన చుట్టూ ఉన్న సమాజం, ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్లో మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరు ఎన్నైనా చెప్పండి మాస్టారు, వాడి నిండి జీవితాన్ని చేతిలో నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాప వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా, మారు భంగ పార్వం లో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ సడన్ పెరుగుతుంది. మా బీపీ రేటు సడన్ పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మ. తల్లి ఊరుకో తల్లి, తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సి పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇంకోసారి మా లక్ష్మీ కన్ను చూపిస్తాము. కాల్చడానికి నీ సగం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు, పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా, ఏంటిది? చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా. నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. మరి ఇంటి పరువు పాటలు నువ్వు ఇక్కడున్నావా? చంపే ఉప్పు, నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నీకు కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబు, ఆయన అసలే అగ్గి మీద గుగ్గి అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాను. నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్ మందాన బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటో రండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను.
రామయ్యారా. నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావు నేను కళ్ళలో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యూఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యూ? చూడు భాను. భాను కాదు సీను. ఏదో ఒకటి రావయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్ వి, నువ్వే ఇలా ప్రవర్తిస్తేయాలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకు వెళ్ళాలనే విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు అంటే? సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. అయ్యో వాళ్ళు మాత్రం బస్ ఎక్కకుండా కింద నిలబడి ఏం చేస్తున్నారు రా, వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నా. పిలవరా సీను. బస్ ఎక్కరా, లెక్చరర్స్ కూడా ఎక్కేసారా? ఎంతసేపు రా బావ, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా. బ్రిగేడియర్ నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రాకోలా, కూర్చో. నీ బస్ లక్ష్మి, నువ్వు కాలేజీకి రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చుకుంది తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా చెప్పేదా కాదు లేదా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లు వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మ గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి, ఏం మాట్లాడవు? అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైతే జ్వరంగా ఉందమ్మా. అమ్మారాలో వచ్చింది. డాక్టర్ గారు వస్తా ఉన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకండి? ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. నిన్న సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోకే ఉందా? రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని ఒత్తిడి పడ్డా చదువుకోండి అయ్యా. అందరం నేను చదువుతాం. సరే ఆయనకే వచ్చు చదవడం. ఏ చిరంజీవి అనుకుంటాను అమ్మో అనగానే మంచి మంచి అమ్మో వెళ్ళిద్దరే. రే రామకృష్ణ, అదిగో రా నీ గర్ల్ ఫ్రెండ్, దాని ఏం కావాలి కనుక్కో. సీను ఏంటి? అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా.
రే ఇక్కడ ఏం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను రా. ఎక్కడికి రా చెప్తాను. సీను రిషప్పుడు నుంచి రాణి మార్చారండి స్టైల్. సరస్వతి సరస్వతి వేది బండే అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్నికల్లు రాయి. దీంతో గంధం వరగదీసేవారా? దేని సార్? అవును దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. గురువు గారు ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగ కూడా వచ్చేస్తుంది. ప్రదర్శన వాడు మీ శిష్యుడే కాదనకండి, సైకిల్ లేదు కదా. ఇష్టం సార్లు గురు భక్తి మంద ఇప్పుడే ప్రదక్షిణ రా. ఎటు గంట టైంలో ఫోటో రామకృష్ణ గురు భక్తిని కనివి తీరా నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కబర్ చెప్పలేదు దానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచివారు. మిస్టర్ దద్దోజనం ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్మే మంగల్, నా భాష వివర్తనం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణిని నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్ట
ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచుంటే మహారాణి గారు పేరెస్ట్ గీసేవాళ్ళు గీసుకుంటూ మన ఇక్కడ గోగుతూ చేస్తున్నాడు. పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎక్కో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను చూడండి. గవర్రాజు కావేరి. ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు చేస్తాం కుమార్. వేరే ప్లేస్కి వెళ్ళండి. ఏంటి సీను ఇది? సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. లక్ష్మి నేనంటే నీకు ఇష్టం లేదా? గురుగారు గురుగారు, ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి మదన గోపాల్. మీ మిస్సెస్ పేరు అభినేశ్రీయ. అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలుపు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తా వినండి. సుబ్బారావు. మీ ఆవిడ పేరు పద్మలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? అదే లేదు. సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద కామిని మేడం ఎక్కేసింది కదా, మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి. మీ ఇల్లు ఎక్కడ? రా ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్ అదే మా ఇల్లు. అదా? అయ్యా అవరా. అమ్మమ్మా. నమస్కారం అయ్యా. శాంతమ్మ. అయ్యా ఈ అబ్బాయి నీమనోడా? అవునయ్యా. ఆరు నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పచ్చుగా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాబు ఎదగడానికి మంది ఇచ్చినట్టు
చెప్పిన విశ్వాసంగా పనిచేయి. నిన్న ఏం చేయాలో నా వెచ్చు. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికి తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా, అందుకే ఆనందం ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చస్తావు. అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా, ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడేం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి సీతాపతి. ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నారా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపెయిన్ చేస్తుంటే తీసుకురావడం. ఎందుకు అయ్యాడు? కాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏమైంది నాన్నగారు, అదేలా ఉన్నారు? అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంప్ బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, తీసుకెళ్ళి. ఏకా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోజనం చేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మక ద్రోహి, నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుంటున్న నిన్ను అల్లుడు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా బిడ్డ ఆశ అడిగేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని? నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మామయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? ఈ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోవడానికి నేనేమన్నా పెళ్లి వెంగళపనా? నీ పెద్ద కూతురిని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నాకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మావయ్య. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనిపిస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి తీర్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సిందో ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే పెట్టేయాలి. ఏమి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతాయే అమ్మా. నన్ను ఆశీర్వదించండి. ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. అబ్బా, ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు. బాబు హెడ్ న్యూస్ లేడు. బాబు పిల్లలు నీళ్ళలో పడిపోయింది.
కంగ్రాచులేషన్స్. వాట్ యువ్ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీ ఇలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు స్టేట్ కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. నేను ప్రూవ్ చేశాను. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసం. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. నీకేం కాలేదు కదా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్ని నా మనోడి మీదే. అరే అభి, అలాగే నించో. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, టీవీ దృష్టి, టీవీ చూసిన వాళ్ళ దృష్టి, అందరి దృష్టి పోవాలి, అందరి దృష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతలే ఉమ్మరా? వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడు ఎంత కలగారి చేశాడో? నేను ఎప్పుడో చెప్పాను కదరా, నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఎప్పుడైనా నవ్వరా. పరీక్షలో పాసమని చెప్పు, అప్పుడు బాగా పడిపోయారు. అదే నాకు, నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అప్పుడు అరే కాదు కానీ, రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులకి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం, ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటారు, నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సార్ అను, లారీ నా మీద చెల్లిపోతుంది, తేడా వదిలిపోతుంది. ఎక్కడికి రాదండి లక్ష్మి. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. మాట విని రా, వెళ్దాం రా లక్ష్మి, ప్లీజ్ రా. పొలం దాకా వెళ్తానమ్మా. దా లక్ష్మి. అమ్మా అమ్మా, ఇట్లా ఏమైంది? నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి గిలిగిలి గిలిగి నిజమే. అరిచి గేట్న అటుపుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేనే పట్టిందని నువ్వే చూస్తున్నావుగా. వాడిని ఎందుకు ఆడు పోసుకుంటావు అమ్మా? ఆడి ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడి ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఎవరు యాక్షన్ చేస్తున్నావంటి? నన్ను ఫాలో అవుతున్నావా? కళ్ళల్లో గుండెల్ల నుండి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు. అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండి అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బావ చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను లక్ష్మి. నీతో లక్ష్మి బావ. లక్ష్మి ఎక్కో. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు. కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కో. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరి ఆ మాత్రం ఆగలేవా? ఎందుకు అంటున్నారు? లేదు బాబా, ఫ్రెండ్స్ రమ్మంటాను. ఇంకెప్పుడు అలా చేయకు, నీ మీద ఏక వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బా ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బాబా? మన ఊరికి ఇది దగ్గర బాబా. రోడ్డు బాగాలేదు, దాన్ని గట్టి పట్టు పట్టుకో. బాబా బైక్ ఆపు,
ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్సు అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కామెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా, మీకు ముందుంది ముసళ్ల పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్, మీ భవిష్యత్తు ఒక టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు, కానీ ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారో లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద అమ్మా రాజేశ్వరి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోద నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో, టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్దు. మెట్టల సవ్వడి మెట్టల సవ్వడి అనుకుంటూ తిరగాలి. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ చెప్తా నాకు, కంగారు పడతాను. శీను ఇలా రా, మాట్లాడమా. సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. మీ తల్లి ప్రవేష్ వెళ్ళు. మాస్టర్ బతకలేక బడి పందులు అంటారు. అవునండి, కూడా బతకలేకపోతున్నాడు. ఇంకా నువ్వు రావయా. ఏంటే టైం అవుతున్న కాలేజ్ కి ఎవరు రాలేదు? మనం తప్ప? ఏమోనే. పండు, ఇవాళ కాలేజ్ కి హాలిడేనా? నీకు ఇంకా తెలియదా అమ్మా, సీన్ ని ఎవరో కొట్టారట. హాస్పిటల్ లో ఉన్నాడు, చూడ్డానికి వెళ్ళారంతా. అతను జస్ట్ చేయకండి, నడవండి. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. సరే మాట్లాడు. జాగ్రత్త సీను. సారీ. నేను చూశాక తగ్గిందిలే. అసలు నేను కొట్టే అవసరం ఎవరుకుంటుంది? ఎవరుకుంటుంది? మనతో కొట్టించుకున్న వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళు అందరం కలిసి కొట్టాం కదా, వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను, పగ తీర్చుకున్నారు అంతే. అంతే అంత తేలిక చెప్పానేంటి? మరెలా చెప్పాలి? లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్ లో చెప్పనా? నీకు నవ్వులేటుగానే ఉంటుంది. నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి. ఒంటి మీద ఇన్నేళ్ళు వచ్చినాయి, మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా? ముద్దు. సో టు డిక్రీస్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ గర్ల్స్. ఏట్రా చెప్పరా, నిలబడతావే? మీరు ఈ నోటీస్ చదవండి సార్. పాఠం నువ్వు చెప్తావా? ఇన్ వ్యూ ఆఫ్ ది యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్,
ప్రిపరేషన్ హాలిడేస్ ఆర్ డిక్లేర్డ్ ఫ్రమ్ ది 25th ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ వెల్ అండ్ పాస్ ది ఎగ్జామినేషన్స్ విత్ ఫ్లయింగ్ కలర్స్ చప్పట్లు కొట్టరా మరి దీనికి ఏ సరే నువ్వు వెళ్ళు అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి మీ తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పిన గురువుకి అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి అరే రాంబాబు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా సార్ నమస్కారం బొత్తిగా నల్లబూస అయిపోయావు ఒరే ఇంతకాలం బెట్టలేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను వేయరా ఎందుకులేండి వేయరా లోకంలో ఎంత డబ్బిచ్చినా దొరకదు నీకు మాస్టర్ డెబ్బై పోయావు ఎడార్లో నీళ్లు కాదు మాస్టర్ తల్లి ప్రేమ అబ్బా బళ్ళీ దెబ్బ కొట్టావరా ఇదిగో ఈ 100 తీసుకో వద్దు మాస్టర్ ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్ అదేంట్రా చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకుని అనాథన అయిపోయింది మాస్టర్ నీ పరిస్థితి తెలిసే పందెంలో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను అది మంచి పనులకు ఉపయోగపడుతుంది కదా మాస్టర్ పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా నీకు తల్లి లేని నోటు తీర్చలేకపోయినా తండ్రి లేని నోటు తీర్చుతానురా ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు మాస్టర్ నీకెవరు లేరనుకో నేనున్నానురా కాదండి లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి పెళ్లికి కాస్త ముందుగానే వస్తాం అందరిని అడిగాని చెప్పండి వస్తాం బాబు వెళ్ళరండి లక్ష్మి ఎక్కడికి కాలేజ్కి బావా కాలేజ్గా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేశారుగా ఇచ్చారు బావా కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని నీకేం కావాలన్నా నాతో చెప్పు అన్ని ఇంటికే తెప్పిస్తాను వెళ్ళు వెళ్ళావు రే బా నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం ధైర్యంగా ఉండు బాగా చదువుకో బావా వస్తావరా ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు హ్యాపీగా ఉండరా వస్తావరా ఏంట్రా ఇంత డల్లి వీడు నువ్వు చేసే కరాటే లాగుందా ఇట్రా ఏంటి నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా తెలుసు అక్కడ లక్ష్మి ఉంటది ఈ పుస్తకం ఇచ్చేసరా నేనేమను వెళ్ళరా నాన్న ప్లీజ్ రా నేను చదువుకోవాలి ఇప్పుడు నీ చదువు నేను చదివి పెడతాను నాన్న వెళ్ళరా ఏంటి నేను వెళ్ళండి వెళ్ళరా ఒరే ప్లీజ్ రా ఇట్రా సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా ఓకే సరే నీ కోసం వెళ్తున్నాను అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా రే నిన్ను ఊరుకో నా వారి సంగతి నేను చూస్తా వెళ్ళండి అయితే వెళ్ళా ఎక్కడికి ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చి రమ్మంది ఇలాగో నేను ఇస్తా వద్దండి నన్నే ఇచ్చి రమ్మంది ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట
పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవ్వ ఇవ్వరా. కెమిస్ట్రీయా? ఏంటి లక్ష్మి బుక్ ఇచ్చావా? ఇచ్చాను, లక్ష్మికి కాదు అంకుల్ కి. అంకుల్ కి ఎందుకు ఇచ్చావు? ఏమో తనే తీసుకున్నాడు, బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును ఓసారి ఇలా వస్తారా? రమ్మనుకుంటే. ఇది లక్ష్మి. ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. పనిలో ఉన్నాను, అక్కడ పెట్టు. చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను, కాల్చినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? రేపు పొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? చూడమ్మా, నువ్వు నా చిన్నపిల్లనా? నాకు అన్ని తెలుసు. ఓకే, అలాగే. చిన్నపిల్లలు కాదు కాబట్టి చెప్తున్నా, నీ చదువుకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఎవరిని రావద్దన్నా, జాగ్రత్త. రండి, బయలుదేరండి. జాగ్రత్త. ఓకే అక్క, బాయ్. హాస్పిటల్లో ఉన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులో నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలు ఫెయిల్ అవుతానే వాడిని భయంగా ఉంది. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంట? పని చేద్దామా? ఏంటి? Thank you.
ఉసుకించి మంత్రం చదివే అడవను ఉసుకించి అనుక్షణము నీడై నీతో ఉంటాను వయసు పుట్టింది మనస్సు పడగింది నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవు అనుకున్నాను కదా, నేను ఇంట్లో లేని టైం చూసి నిన్నింటికే పిలిపించుకుని కురుక్కుతావే? పట్టు మనకి 17 ఏళ్ళు కూడా నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడే? కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు? అల్లుండ ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం నువ్వేమో ఇంకెవరితో కొనుక్కుంటావు?
ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేను నేను తప్పండి, నేను చేస్తే తప్ప లక్ష్మీ తప్పలేదు, వెళ్ళి నా మీద చేస్తావా? మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్ మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా, కాస్త చదువు అమ్ముతుందమ్మా. వాళ్ళు వాళ్ళ అచ్చరముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను, కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా అన్న ఎలా రక్షిస్తావో అంతా మీదే భారం.
పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోని బతుకుతున్నారన్నమాట. కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడతాడనుకున్నాను, కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఇన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నానని తలుచుకుంటేనే ఒళ్ళంత కంపనంగా ఉంది. దానివల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దాయి వల్ల నా బిడ్డ దక్కేనమ్మా, మీరు నాట్టా తెచ్చుకోలేమని తెలియదు. ఏంటిది మీరు, అది నా డ్యూటీ. చల్లగా ఉండాలమ్మా. నమస్తే. సీను మేడం, నో ఫార్మాలిటీస్, గెట్ వెల్ సూన్. థ్యాంక్స్ మేడం. సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతులను జరిపించండి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ల కలల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తి అయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా? ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు? చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీనిచ్చాయి. వన్స్ అగైన్ ఐ బో మై హెడ్ టు ఆ కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు, అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మీ సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీనులాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళి ఎప్పుడు మేడం? వెయిట్ అండ్ సీ. ఎలా చెప్పించాలో తెలుసు, చెల్లి ఉండొచ్చేసరికి నీ కథలు చెప్పారుపడా. నీకేం పోయే తల వచ్చిందా? ఎక్కువ అవకద్దయ్యా, హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి మీరు చెప్తున్నారు? లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని బతకని చెప్పండి. ఎక్కడుంది లక్ష్మి? ఏంట్రా అన్నా, సీను గారు వస్తాడని ఇంట్లో అడావిడిగా ఉందన్నా. సీను గారు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. అడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు, జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన సీను గారిని బతకనివ్వను. ఎప్పుడు సీను సీను అంటావు సీను?
ఎవరు పేరెట్టవో నరికేస్తా. ఎప్పటికైనా నీకు నేనే దిక్కే. పుట్టింది పట్టి చాడిన మనస్సు పడగలి పుట్టింది.